ప్రైజ్ లార్డ్, నా పేరు రాజేష్ బాబు, నా వైఫ్ సోనియా లత. మాకు 2016లో వివాహం జరిగింది. మాకు ఒక బాబు, పేరు ఆరోన్ ప్రశాంత్. యాక్చువల్గా మేము పుట్టి పెరిగింది రంపచోడవరం అనే ఏజెన్సీ. నా స్కూలింగ్ అంతా అక్కడ జరిగింది. మా స్కూలింగ్ తర్వాత హై ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఆపర్చునిటీస్ లేవు ఎక్కడ, ఎందుకంటే మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, టెన్త్ తర్వాత మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే అక్కడ చుట్టుపక్కల ఎగడం లేదు. ఉన్నా సరే మా పేరెంట్స్ ఎఫోర్డ్ చేయడానికి అంతగా ఆయన జీతం సరిపోయేది కాదు. సో నాకు ముగ్గురు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా చదువుకోవాలి కాబట్టి నేను చదువు నిమిత్తమే వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ అనే సిటీ యాక్చువల్గా మీకు తెలుసు ఎంత ఎక్స్పెన్సివ్ ఉండదు, హాస్టల్లో జాయిన్ అవ్వాలన్నా ఎక్కడైనా. కాకపోతే నా పరిస్థితి అర్థం చేసుకున్న సిఎల్సి చర్చ్ పాస్టర్ గారు తన వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఆర్ఫనేజ్లో నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. చదువుకుంటున్నప్పుడు కూడా ఎంతో సహాయంగా ఉండేవారు. ఎప్పుడు ఆలోచించేవాళ్ళం కాదు చదువు తర్వాత ఏమవుతుందో, చదువు తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో, అది చదువుకుంటే చాలు అని అక్కడ వరకే ఉండేవాళ్ళం. ఆటల్లో పడి క్రికెట్ నేను క్రికెట్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఆ క్రికెట్ ద్వారా నేను ఎడ్యుకేషన్ కూడా పాడు చేసుకుని, నేను ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా చదివేవాడిని కాదు. అలా ఎలాగా నేను డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకున్న బాధ్యతలు ఏంటంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత చూసుకుంటే మా ముగ్గురు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, మా పేరెంట్స్ అంత సరిపోయేంత అమౌంట్ అయితే ఒక్క రూపాయి కూడా మా డాడీ దాయలేదు వాళ్ళ మ్యారేజ్ల గురించి. అండ్ దట్టు నా మ్యారేజ్ కూడా జరగాలి. సో ఇవన్నీ ఆలోచించుకుని నేను క్రికెట్ని నా యాంబిషన్, యాక్చువల్గా క్రికెట్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే క్రికెట్ ఆడాలి, స్టేట్స్కి ఆడాలి, ఎట్లా నేషనల్కి ఆడాలని. కాకపోతే ఆ ఆశని నేను పక్కన పెట్టి నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎట్లా తల్లిదండ్రులకి సహాయపడగలననే అలాంటి ఆలోచనలతో నేను ముందుకు సాగుతున్నప్పుడు ఏ విధంగా కూడా నేను ముందుకు వెళ్ళేవాడిని కాదు. నాకు నేను సర్వైవ్ అవ్వడానికి ఇప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన పాస్టర్ గారు కూడా తన ఆఫీసులోనే, చర్చ్ ఆఫీసుల్లోనే నేను పనిచేయగలిగాను. నాకు కొంత స్టైఫండ్ ఇచ్చేవారు. అట్లా అట్లా చేసుకుంటూ అలా చేస్తుండగా ముత్తూట్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్లో నాకు చిన్న జాబ్ దొరికింది. నేను ఆ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇది నాకు కానీ మా సిస్టర్స్ మ్యారేజ్ గురించి కానీ అది ఎంతమాత్రం సరిపోదు. నాకు నేను సర్వైవ్ అవ్వడానికి ఆ సిటీలో నాకు మాత్రమే సరిపోయేది, కొంచెం ఎంత ఇంటికి పంపించేవాడిని అదంతా సరిపోయేది కాదు. సో నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, యాజ్ ఎ క్రిస్టియన్గా మనకు ఒక హోప్ ఉంటుంది. ఇప్పుడు దేవుడే చూసుకుంటాడు, దేవుడే మనకి లైఫ్ ఇచ్చాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు అని పాస్టర్ గారి ప్రసంగాల్లో మేము నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. సో అది నాకు మైండ్లో ఉండేది ఎప్పుడు. కాకపోతే ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ, ఎప్పుడు వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉండేవాడిని. సో దేవుడు తప్పక అవకాశం ఇస్తాడు. ఒకనొక సమయంలో నేను చదువుకున్న చదువుకి, చేస్తున్న జాబ్కి ఏమాత్రం సెట్ అవ్వకుండా ముత్తూట్ ఫైనాన్స్లో చేస్తున్నప్పుడు నాకు రోజు కృంగిపోయేవాడిని, బాధపడేవాడిని. నేను చదివింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి అనేది, ఆ ఎడ్యుకేషన్కి వాల్యూ లేదే అని నేను ఫీల్ అవుతున్న తరుణంలో దేవుడిని అడుగుతున్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. చెన్నై వెళ్ళి జాబ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది ఒక మిత్రుడి ద్వారా. సో ఆ మిత్రుడు నన్ను ఇక్కడ జాబ్ వదిలేసి అక్కడికి రమ్మన్నాడు. సో అలాంటి టైంలో నాకు నెలకి సరిపడా మనీ రాకపోగా, నేను మానేస్తే నాకు మనకి సరిపడా మనీ రాదు, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, అలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకోవాలి? దేవుడైతే డైరెక్ట్గా మనతో మాట్లాడు కదా. సో నేను దేవుడిని అడుగుతున్నాను కానీ నేను ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు అడుగేయాలి, ఇది కరెక్టా కాదా అనేది నాకు మైండ్లో చాలా ఆలోచనలు ఉండేవి. ఆ రోజు సండే నేను చర్చికి వెళ్ళినప్పుడు, సర్వీస్ అయిపోయిన తర్వాత నేను పాస్టర్ గారి అబ్బాయి అయిన ఎర్నెస్ట్ మహాంతిని కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఆయన ఒకటే విషయం చెప్పాడు, దేవుడు నీకు అవకాశం ఒక్కసారి ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, తప్పకుండా నువ్వు వెళ్ళాలి, తప్పదు, ఒక స్టెప్ తీసుకుంటేనే, ఒక అడుగు వేస్తేనే రెండో అడుగు ఆయన వేస్తాడు, నీ జీవితాన్ని నడిపిస్తాడు, ఇది మంచి అవకాశం, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు నేను అన్నీ వెంటనే రిజైన్ చేశాను. ఆ రోజు సండే మండేలు రిజైన్ చేసి జాబ్కి చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నై వెళ్ళడానికి కూడా అనేక విధాలుగా నాకు పాస్టర్ గారి కుటుంబం, పాస్టర్ గారి చాలా హెల్ప్ చేశారు. సో అక్కడి నుంచి చెన్నై వెళ్ళిన తర్వాత టోటల్ డిఫరెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్లో పడిపోయాను, ఎందుకంటే
వైజాగ్లో ఉన్నప్పుడు నాకు అనేక మంది స్నేహితులు, ఏ ఆపద వచ్చినా ఎటువంటి ఆర్థికంగా అయినా సంఘ సహాయము అలాగే పాస్టర్ సహాయము నాకు ఉండేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కడనే అయిపోయాను. ఏ విషయానికైనా నేను ఒక్కడనే నిర్ణయం తీసుకోవాలి, ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు. సో అలాంటప్పుడు దేవుడి మీద పూర్తిగా ఆధారపడాల్సి వచ్చింది, ఎందుకంటే దేవుడు తప్ప మనకెవరు సహాయం చేసేవారు లేరు అనే విషయాన్ని మైండ్లో నేను బాగా పెట్టుకున్నాను. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయంలో నేను చెన్నై ఎగ్మోర్లో స్టేషన్లో దిగినప్పుడు తెల్లవారుజాము 3 గంటలకి నేను కన్నీటితో ఆ స్టేషన్లో ప్రార్థన చేసుకున్నాను, ఎందుకంటే నా కొత్త జీవితం అక్కడి నుంచి మొదలవుతుందని నాకు అర్థమైంది. ఆ స్టేషన్లో దిగగానే నాకు కన్నీరు వచ్చింది. అక్కడే నుంచుని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నన్ను నడిపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటప్పుడు నాకు దేవుడు అక్కడి నుంచి సహాయం చేయడం స్టార్ట్ చేశాడు. నేను నమ్మాను ఆయన సహాయం చేస్తాడని, తప్పక సహాయం చేశాడు. వితౌట్ ఇంటర్వ్యూ ఆ జాబ్లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే ఎవరికి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ రాదు. దేవుడు ఉన్నాడు కనుక, అంటే దేవుడు ఉన్నాడు కనుక ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వచ్చిందని చెప్పను. ఒకవేళ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఆ జాబ్ నాకు రాదేమో. సో ఇంటర్వ్యూ లేకుండా ఒక మిత్రుడి సహాయంతో నాకు ఆ జాబ్ రావడం జరిగింది. అక్కడున్న ఎక్స్పీరియన్స్తో నేను వేరే కంపెనీకి అట్లా చేంజ్ అవుతూ ఆర్థికంగా గ్రోత్ అవుతూ వచ్చాను. నాకు దేవుడు చేసిన క్రియలు నేను కళ్ళారా చూస్తున్నాను, ఎందుకంటే ఆయన చేసే క్రియలు, అంటే నా చేత కాని పనులు కూడా నేను చేసేస్తున్నాను, ఎందుకంటే ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి. ప్రేయర్ఫుల్గా ఉంటున్నాను, ఆయన పేరు డిపెండ్ అవుతున్నాను కాబట్టి. సో అట్లా ఆ పాట అలా జరుగుతున్నప్పుడు సడన్గా ఎవరైనా లైఫ్లో వివాహం జరగాలంటే ఒక మంత్ ముందో లేకపోతే 2 నెలల ముందో 1 సంవత్సరం ముందో తెలుస్తుంది. యాక్చువల్గా నీకు వివాహం చేస్తున్నావు ఇంట్లో చెప్తారు, కాకపోతే మా ఇంట్లో అలా జరగలేదు. 2016లో నా వివాహం జరగడం జరిగింది. చేతిలో 1 రూపాయి కూడా లేకుండా నేను వివాహం చేసుకున్నాను, ఎందుకంటే వచ్చే భార్యని ఎలా చూసుకోవాలి, ఆవిడని ఎలా పోషించాలి అనే ఒక ఐడియా కూడా లేకుండా, ఇటు నా లైఫ్ని ఇటు మా తల్లిదండ్రులకి సహాయంగా ఉండాలి, మా సిస్టర్లకి సహాయంగా ఉండాలి, ఈ విషయాన్ని మైండ్లో బాగా నన్ను స్ట్రెస్ గురిచేసింది. ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ కాదు, ఎంతమందికి హెల్ప్ చేయాలంటే నాకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఇవ్వాలని దేవుడిని అడిగాను. ప్రతి దినము ఉదయం సాయంకాలం నేను ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే దేవుడు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు. నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి ఒక మంచి కంపెనీలో జాబ్ ఇవ్వమని దేవుడిని నేను కన్నీటితో ఎలా ప్రార్థన చేశానంటే, ఒకనొక టైంలో నా లైఫ్ ఇంతే కదా, నేను లేకపోతే ఈ శ్రమలన్నీ లేవు, చనిపోదాం అనుకున్న ఒక స్టేజ్ కూడా వచ్చింది, ఆ ఆలోచనలు కూడా వచ్చాయి. నేను ఒకరోజు ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఎప్పుడు కృంగిపోకుండా ఒకరోజు నేను మిడ్ నైట్ నా బైబిల్ని ఓపెన్ చేసి నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యోబు గ్రంథం ద్వారా నీ దేవుడి మీద ఉన్న విశ్వాసం ఇంతేనా అని దేవుడు నాతో మాట్లాడాడు. ఎండిన ఎముకలను జీవింపజేయగలవాడు నీ జీవితాన్ని సరిదిద్దుతాడని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను కంటిన్యూస్గా ప్రేయర్ చేసుకుంటున్నాను, ఉన్న జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ కోసం నేను చూస్తున్నాను. అంటే నేను ఒకటే దేవుడిని అడిగాను, ఏమిటంటే దేవుడా, ఎంతమంది ఐటీ సెక్టర్లో ఎంతమంది జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళకి అవసరమో లేదో తెలియకుండానే వాళ్ళకి జాబులు ఉన్నాయి కొంతమందికి, అయితే నాకు అవసరం నా లైఫ్కి, నా ఫ్యామిలీకి, నా తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఒక్క ఉద్యోగం ఇమ్మని నేను ఎంతగానో దేవుని ప్రాధేయపడి ఏడుస్తూ అడుగుతున్నప్పుడు నాకు అనూహ్యంగా ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావడం జరిగింది. నేను ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎంతో నమ్మకంగా నేను పనిచేసుకుంటూ ఎంతో కష్టపడి పనిచేసుకుంటున్నాను. అలాగే మా వైఫ్ నా వైఫ్ని పోషించుకోవడానికి నేను అక్కడ ఫ్యామిలీ పెట్టగలిగాను. వేరే ఇల్లు తీసుకుని చెన్నై లాంటి పెద్ద సిటీలో నేను బ్రతకడం అనేది ఒక పెద్ద టాస్క్ అయింది నాకు. నేను అక్కడ దేవుడు నన్ను ఆశీర్వదించకపోతే, దేవుడు నా వంక చూడకపోతే నా లైఫ్ అప్పటితో క్లోజ్ అయిపోయి ఉండేదేమో. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడ్ని సరిగా చూసుకోవాలి, అలాగే నా ఫ్యామిలీ అనగా మా తల్లిదండ్రుల్ని, మా చెల్లెల్ని, మా సిస్టర్స్ని చూసుకోవాలి కాబట్టి నేను అట్లా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అనేక విధములుగా సహాయం చేస్తూ వచ్చాడు. మా అక్కర్లు తీరుస్తున్నాడు, ఒక్కొక్క దాంట్లో మమ్మల్ని స్టెప్ బై స్టెప్ అభివృద్ధి పరుస్తున్నాడు. నేను సంతోషిస్తున్నా, మా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు దీన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి. కాకపోతే మేము అక్కడ ఒంటరి వారం అయిపోయాం. ఈ చెన్నై లాంటి మహానగరంలో సర్వైవ్ అవ్వాలంటే
నాకు వచ్చే జీతం చాలదు యాక్చువల్గా. వచ్చిన జీతాన్ని ఎలాగా సర్వే అంటే ఎలాగా షేర్ చేయాలి, పేరెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఎలా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, వచ్చిన అమౌంట్తో ఎలాగ మంత్ గడవాలి అని ఈ ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఇంకా బిడ్డ అంటే బిడ్డలు కలగాలి ఇలాంటి ప్లానింగ్లు అసలు లేము మేము. అయితే దేవుడు అనూహ్యంగా మాకు ఒక బిడ్డనిచ్చాడు చెన్నైలో ఉన్నప్పుడే. మేము చెన్నై నుంచి హైదరాబాద్ రావాలని ఎంతోగానో దేవుడిని ప్రార్థిస్తున్నాం. అయితే ఎన్నో అవకాశాలు వచ్చిపోయాయి, మేము హైదరాబాద్ రావడం, ఇంటర్వ్యూ తీసుకోవడం, ఎన్నో అవకాశాలు వచ్చేపోయాయి. కానీ దేవుడు మాత్రం మమ్మల్ని వదలలేదు, మా ఆశని నెరవేర్చడానికి మాతో ఉన్నాడు. హైదరాబాద్ ఒక జాబు వచ్చింది, హైదరాబాద్కి రావడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. హైదరాబాద్ రావడానికి దేవుడు కృప చూపించాడు. హైదరాబాద్ ఐటీ కంపెనీలో నేను జాయిన్ అయ్యి క్యాప్జెమిని అనే కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగింది. అది కూడా దేవుని కృపతోనే. నా సొంత జ్ఞానం అయితే అది కాదు, నా సొంత సర్టిఫికేట్స్, నేను చదివిన డిగ్రీ వల్ల కానీ, నేను నేర్చుకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, నేను నేర్చుకున్న నాకున్న జ్ఞానం వల్ల కానీ ఆ జాబ్ రాలేదు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రేయర్, దేవుడే అది నాకు. నేను క్లియర్గా చూస్తున్నాను ఇంటర్వ్యూ అవుతుంది, అది ఇంటర్వ్యూయర్ మైండ్ ఎలా మారుతుందో నేను క్లియర్గా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం మానేసి నా పర్సనల్ అడగడం స్టార్ట్ చేశాడు ఇంటర్వ్యూలో. సో ఆ ఇంటర్వ్యూ ఎవరైనా వీడియో తీసి చూడగలిగితే కనుక ఆయన మైండ్ ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉండిందో, నా టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆయన మనసు ఎలా మారిందో అదంతా దేవుడి కృప. ఎందుకంటే నేను టెక్నికల్గా స్ట్రాంగ్ కాదు, నేను టెక్నికల్ రౌండ్లో నేను క్లియర్ చేయలేదు యాక్చువల్గా. ఆయన అడిగిన క్వశ్చన్స్ కూడా నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే హై లెవెల్ క్వశ్చన్స్. సో దేవుడు, నేను దేవుడిని ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యానని చెప్పి మరుసటి రోజు నాకు ఒక మెయిల్ వచ్చింది. అది నేను నమ్మలేకపోయాను అనమాట, ఎందుకంటే అంత కంపెనీలో నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను, ఇది 3వ సారి. దేవుడి కృప అది నేను సెలెక్ట్ అవ్వడం అనేది. నేను దేవుడిని నమ్ముకున్నాను కనుక ఆయన నాకు సహాయం చేశాడని నేను నమ్మిన్నాను. అక్కడ మేము హైదరాబాద్ 2018లో రావడం జరిగింది. అదే సంవత్సరంలో నేను పాస్టర్ ఎర్నెస్ట్ మహంతి స్థాపించిన న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేను ఆయన వర్తమానాలు వినడం, అంటే రెగ్యులర్గా నార్మల్గా చర్చికి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఏదో చర్చికి వెళ్తున్నాము అట్లా ఉండేది ఇంతకుముందు. దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని చదవడం, వాక్యంతో విశ్వాసంతో ఉండడం నేర్పించడం జరిగింది. ఎర్నెస్ట్ మహంతి గారు బోధించే బోధ నా జీవితంలో ఎంతగానో ఇంపాక్ట్ జరిగింది. ఎలా అంటే నేను వచ్చిన సంవత్సరమే ఆయన సంఘానికి వెళ్ళడం స్టార్ట్ చేయడం జరిగింది. వర్షిప్లో కానీ అక్కడ సంఘంలో ఉన్న సహవాసం కానీ ఎట్లా అంటే నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, భార్యని అలాగే తల్లిదండ్రుల్ని బిడ్డల్ని సిస్టర్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని నేను వాక్యం ద్వారా గ్రహించాను. అలాగే ఎంతగానో ఆత్మీయ జీవితంలో స్ట్రాంగ్గా నిలబడడానికి, ఎలా అంటే మీరు దేవుడి చేత సృష్టించబడ్డారు, మీరు ఫలించి అభివృద్ధి పొందడం దేవుడికి ఇష్టం, మీరు సంతోషంగా ఉండడమే దేవుడికి ఇష్టం, నిన్ను నాశనం చేయడానికి దేవుడు లేడు కానీ అభివృద్ధి పరచడానికి, ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు ఉంచాడని వాక్యాలు నేను పాస్టర్ ఎర్నెస్ట్ మహంతి గారి ద్వారా నేను నేర్చుకున్నాను. అనేక విషయాలు, నాట్ ఓన్లీ బైబిల్ పరంగా, బైబిల్ ఒక జీవితాన్ని ఇస్తుంది అనేది అక్కడి నుంచే నేర్చుకున్నాము. ఒక దినం మన జీవితంలో గడవాలంటే అది ఆటోమేటిక్గా గడవదు, మనం ప్లాన్ చేసుకుంటేనే, దేవుడి నిర్ణయం ఉంటేనే అది జరుగుతుందని వాక్యం ద్వారా తెలుసుకున్నాము. అనేక విషయాలు, ప్రేయర్ఫుల్గా ఉండడం విషయంలో కానీ, ప్రార్థించడం విషయంలో కానీ, ఆత్మీయంగా ఎదగడం విషయంలో కానీ, సంఘంలో అనేక మంది, అంటే సంఘంలోకి వెళ్ళగానే అనేక మంది పరిచయం చేసుకొని ఆదరించడం అనేది, మీరు ఎలా ఉన్నారు ఇట్లా విషయాలు, అంటే ఫ్యామిలీ గురించి, మా వైఫ్ గురించి కానీ చక్కని ఆ సహవాసం మాకు దొరికింది. చెన్నైలో ఎలాంటి లైఫ్ అనుభవించామో ఇక్కడికి వచ్చిన తర్వాత అంత డిఫరెంట్ లైఫ్, అంత మనవాళ్ళని అనిపించింది సంఘంకి వెళ్ళగానే. కొన్ని కొన్ని మెసేజ్ల ద్వారా ఆయన మాట్లాడుతుంటే నాకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే నాలో ఉన్న లోపాలు ఎలా అంటే, డబ్బులు వేస్ట్ చేయడం, అంటే వచ్చిన జీతాన్ని ఎలా సరిగా ఖర్చు పెడుతున్నాం, ఇనే విషయాలు ఎవరు నేర్పించరు యాక్చువల్గా.
ఒక మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్ ఈ మూడు ఎట్లా చేసుకోవాలి అనే విషయాలు గ్రహించగలిగాను, నేర్చుకున్నాను. అలా చెప్పే కొన్ని మాటలు కూడా నేను వర్క్ లైఫ్లో అంటే నా ఆఫీస్లో కూడా నేను అవలంబించడం జరిగింది. నా వర్క్ నేను చేసుకుంటూ పోయేవాడిని. మేనేజర్ వస్తే వర్క్షీట్ అంటే డైలీ టాస్క్ ఏం చేసామో అది మాత్రం చెప్పి వచ్చేసేవాడిని. ఆయన ఏమి వర్క్ ఇస్తే అది చేసి వచ్చేసేవాడిని. కాకపోతే వాక్యాలు విన్న తర్వాత మనకి దేవుడికి ఇచ్చిన దాన్ని తనము ఆశించకుండా మనం పనిచేసగలిగితే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక విషయాన్ని నేను బాగా గుర్తుపెట్టుకున్నాను, ఈ లోకంలో బ్రతకడానికి ధనం చాలా అవసరం. ధనం అవసరం అని చెప్పేసి డబ్బు వెనకాలే మనం పరిగెట్టకూడదు. మన పని మనం చేస్తా ఉంటే డబ్బే మనం వెనకాలనుకో వస్తుందని అనేక ఉదాహరణలు బైబిల్ ఉదాహరణల ద్వారా పాస్టర్ ఎర్నెస్ట్ మహంతి గారు బోధించడం జరిగింది. అదే అలాంటి వచనాలు అవి మైండ్లో పెట్టుకుని నా వర్క్ లైఫ్ని డిఫరెంట్గా నేను స్టార్ట్ చేశాను. మేనేజర్ ఉన్నా లేకపోయినా, మా లీడు నన్ను చూస్తున్నా చూడకపోయినా, నా పని నేను ఎంత ఎఫిషియెంట్గా ఎంత ఎక్సలెంట్గా నేను ఫినిష్ చేయగలుగుతున్నాను అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను. నా టీం మెంబర్స్కి నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటో నేను చూపించగలిగాను అలా పనిచేయడం ద్వారా. ఎందుకంటే నార్మల్గా టీం మెంబర్లో ఒకటిగా ఉండేవాడిని. ఆ వాక్యాలు విన్న తర్వాత వర్క్ ఎలా చేయాలి, మనం ఎలా నమ్మకంగా ఉండాలి, మన పై అధికారులకి కానీ మన లీడ్స్ కానీ ఎలా లోబడి ఉండాలి అనే విషయాన్ని నేను గ్రహించి నా వర్క్ స్టైల్ని మార్చుకున్నప్పుడు నాకు ఆ సంవత్సరం రేటింగ్ మంచిగా రావడం జరిగింది, హైక్ మంచిగా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ప్రతి సంవత్సరం హైక్ నాకు మంచిగానే ఈ 2 ఇయర్స్లో కూడా నేను మంచిగా పొందుకున్నాను. ఆ హైక్ వచ్చిందంటే అది కూడా నేను దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ప్రతి రూపాయి నాకు దేవుడు నాకు ఇచ్చే ప్రతి ఒక్క శాలరీని కానీ ప్రతి ఒక్క వనరులు కానీ దేవుడికి నేను లెక్క అప్పచెప్పాలనే విషయాన్ని కూడా నేను సంఘం ద్వారానే గ్రహించాను, వాక్యాల ద్వారానే గ్రహించాను. నాట్ ఓన్లీ ఆ వనరులు, నాకు ఇచ్చిన వైఫ్ని ఎలా చూసుకోవాలి, నా వైఫ్ని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆవిడ నా లైఫ్లోకి రావడం ద్వారా ఒక విలువ ఉంటుంది. నా బిడ్డని నేను సరిగా చూసుకోకపోతే అది కూడా నేను దేవుడికి లెక్క చెప్పాలి. నేను ఉంటున్న ఇల్లుని సరిగా చూసుకోకపోతే అది కూడా దేవుడిచ్చింది కాబట్టి దేవుడికి అనేక ప్రతి విషయంలో మనం అకౌంటబిలిటీగా ఉండాలనే విషయాన్ని కూడా నేను సంఘం ద్వారా వాక్యాల ద్వారా నేను గ్రహించాను. నేను చదువుకుంటున్నప్పుడు కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ, నేను ఊరు వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రుల చుట్టాలు కానీ, అలాగే నా స్నేహితుల్లో మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది ఒక విషయం అడిగేవారు, ఏంటంటే నువ్వు చూస్తే ఎలా ఉన్నావు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, ఇంకా నువ్వు సెట్ అవ్వలేదు, నీకు 28 ఇయర్స్ వచ్చేసాయి, మీ చెల్లెలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు, నువ్వు ఇలాగే ఉంటే మీ డాడీ, నువ్వు ఇలాగే ఉన్నావు మీ డాడీ ఏమో యాక్చువల్గా పెళ్ళి చేసే స్టేజ్లో మీ డాడీ ఒక్క రూపాయి కూడా దాయలేదు, మీరు ఎలాగా నలుగురు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు, ఈ విషయాన్ని రైజ్ చేస్తూ అనేక మంది క్వశ్చన్స్ అడుగుతుండేవారు. కాకపోతే ఒక ప్రణాళిక అయితే లేదు మా చెల్లెలకి, ఇక్కడ చేయాలి పెళ్ళిళ్ళు, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలని ఎక్కడా లేదు. ఒక రూపాయి కూడా మా డాడీ గారు దాసింది లేదు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ. మాకు తినడానికే సరిపోయేది కాదు, మా నాన్నగారు తెచ్చే డబ్బులు, ఆయనకు వచ్చే శాలరీ మా తినడానికి సరిపో, ఒక పూట తినడానికి వస్తుందేమో. మా మమ్మీ ఇళ్లలో పనిచేసేవారు, అది అక్కడ పనిచేసి తెచ్చిన మిగిలిన ఫుడ్ తెస్తే మేము తినేవాళ్ళం చిన్నప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనేక మంది అడుగుతున్న క్వశ్చన్స్ నన్ను ఎంతగానో ఆలోచింపజేశాయి. ఎందుకంటే నేను నిజంగా నా స్టేజ్లో లేను, మా చెల్లెలు పెళ్ళిళ్ళు చేసే స్టేజ్లో లేను, నా జాబ్లో నాకు డబ్బులు ఎవరు మా చెల్లెలు పెళ్ళి చేస్తారంటే నేను ఉన్న జాబ్లో, అలాగే మా డాడీ కూడా వెనకాల ఆస్తుల్లో మాకు బ్యాక్గ్రౌండ్లో. ఇలాంటి పరిస్థితుల్లో మా పెద్ద సిస్టర్ వివాహం నిశ్చయం జరిగింది. మేము మా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా మా బంధువుల నుంచే ఒక ఆయన పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు మా చెల్లిని. ఆ టైంలో మాకు ఆ విషయంలో మేము ఎంతగానో ఆలోచించుకున్నాం. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి ఇలా పెద్ద చెల్లి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని చెప్పారు. అప్పుడు నేను వెంటనే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనీ ఉందా మన దగ్గర మ్యారేజ్ చేయడానికి? ఆయన ఆన్సర్ ఏంటంటే నో చెప్పారు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక రూపాయి లేదు. యాజ్ ఏ నేను ఒక కొడుకుగా నాకు తెలుసు ఆయన ఎంత
సేవ్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆయనకి ఎంత వస్తుంది అనే విషయం నాకు కూడా తెలుసు కాబట్టి నేను అడగలేను. కానీ ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేయడానికి అని అడిగినప్పుడు మా బంధువుల్లో కొంతమందిని మేము కన్సల్ట్ చేసినప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మేము మనీ అడగడం జరిగింది. మొదట మా నాన్నగారు ఆ వివాహం జరగడానికి ఎంత ఖర్చు అవుతుంది, కొంత మీరు సహాయం చేయమని ఆయన ప్రాధాయపడినప్పుడు వారు నో చెప్పారు. నో చెప్పడంతో పాటు కొన్ని మాటలు కూడా మా నాన్నగారిని ఇన్సల్ట్ పరిచేలా మాట్లాడారు. పిల్లల్ని కన్నారు, పందులు కన్నట్టు పిల్లలు కన్నారు, వాళ్ళని పెంచలేరా, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఒక రూపాయి కూడా దాగిపోతే అనే విషయాలు ఆయన అలాంటి విషయాలకి మా తండ్రి ఎంతగానో కృంగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. మేమందరం కూడా దేవుడు చేసే కార్యం గురించే మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆ పెళ్ళిని మేము అనుకోలేదు, దేవుడు నిర్ణయించాడు, దేవుడే జరిగిస్తాడనే ఒక నమ్మకంతో మేము ప్రేయర్ చేయడం. ఫ్యామిలీగా కన్నీరు కార్చి ఎంతగానో ప్రేయర్ చేసాము. ఎవరు మా నలుగురిలో ఎవరు పెళ్ళి జరగనంత ఘనంగా దేవుడు ఆ వివాహాన్ని జరిగించాడు. ఆ వివాహానికైనా అప్పులు కూడా తీర్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు అలా క్వశ్చన్లు అడిగే వారందరికీ మేము నేను చెప్పగలిగే ఒకే ఆన్సర్, ఈరోజు మేము నలుగురు వివాహం చేసుకోబడ్డాము. ఆ ఒక్క అప్పు కూడా లేకుండా ఇప్పుడు మేము జీవించగలుగుతున్నాం. నలుగురు పిల్లలకి బిడ్డలు దేవుడు ఇచ్చాడు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, ఇప్పుడు మా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇదంతా దేవుడు ఒక లేని స్థితి నుంచి, అంటే మా నాన్నగారి లేని స్థితి అంటే మా నాన్నగారి స్థితి ఏంటో మేము ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే నేను చిన్నతనంలో ఎవరైనా స్కూల్ ఇంటర్వెల్ కొట్టినప్పుడు ఏమైనా కొనుక్కోవడానికి చిరుదిలు కొనుక్కోవడానికి బయటకు వస్తారు, షాపుల్లో కొనుక్కుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోగానో పాకెట్ మనీ ఇచ్చి పంపిస్తారు. నేను కూడా ఎంతోగానో ఆశించేవాడిని కొనుక్కోవాలని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఆశిస్తాం. అలాగే మా డాడీ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత ఇస్తారు అని నేను హాస్పిటల్ దగ్గరికి ఆయన్ని వెతకడానికి వెళ్ళేవాడిని. నన్ను చూసి ఆయన దాక్కునేవాడు, ఎందుకంటే ఆయన జేబులో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. నేను కనపడితే ఎక్కడ నాకు ఒక 10 రూపాయి ఇవ్వాలని, రూపాయి ఇవ్వాలని, ఇవ్వాల్సి వస్తుందని ఆయన నన్ను చూసి దాక్కునేవారు. అలాంటి స్థితిలో మా డాడీ ఉన్నప్పుడు నేను మా నాన్నగారు ఎందుకు కనిపించరో నాకు అర్థమయ్యేది కాదు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూ అయినప్పుడు ఆయన దగ్గరికి నేను ఎంతో కొంత ఇస్తారని ఆశతో వెళ్ళేవాడిని, కానీ ఆయన దాక్కునేవాడు. అప్పుడు నేను చాలా బాధపడేవాడిని, తిట్టుకునేవాడిని మా డాడీని చూసి, ఎందుకంటే ఆయన ఇవ్వలేని స్టేజ్లో ఉన్నాడని నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించుకుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆయన ఇవ్వలేని స్టేజ్లో ఉన్నాడు, పెళ్ళిళ్ళు చేయలేని స్టేజ్లో ఉన్నాడు, మమ్మల్ని చదివించలేని స్టేజ్లో ఉన్నాడు. కానీ నేను ఆర్ఫనేజ్ ద్వారా చదువుకున్నాను, మా చెల్లెళ్ళని ఇంటి దగ్గర నుంచి ఆయన పెంచాడు, అదంతా దేవుడి కృప. ఈరోజు మేము ఒక్క అప్పు కూడా లేకుండా, చిన్న అప్పు కూడా లేకుండా మేము ఈరోజు జీవిస్తున్నామంటే అది దేవుడి కృప. అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ వరకు మేము వచ్చాము. నేను ఉద్యోగం లేదు, నా చదువుకు తగ్గ ఉద్యోగం లేని స్థితిలోంచి అనేక మందిని జాబులకి ట్రైన్ చేసే విధంగా నేను ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడంటే అది మొత్తానికి దేవుడికి ఘనత మహిమ చెల్లునుగాక. ఇలా సాగిపోతున్న టైంలో, కరోనా టైంలో మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. ఈ కరోనా టైంలో అనేక మంది కరోనా ద్వారా చనిపోతున్నారు. పాండమిక్, భయంకరమైన పరిస్థితులు, లాక్డౌన్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక సంవత్సరం కరోనా టైం మేము బాగానే గడిపాము. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి, అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఆ టైంలోనే నా అశ్రద్ధ వల్ల, నేను జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల నాకు కూడా కరోనా సోకడం జరిగింది. ఈ కరోనా సోకడం అనేది చిన్న విషయమని నేను అనుకునేవాడిని అప్పటి వరకు. నా వరకు వచ్చిన తర్వాత అది ఎంత పెద్ద డిసీజ్, ఎంత మరణాంతకరమైన ప్రాణాన్ని బలి తీసుకునే ఒక రోగం నాకు సోకింది అనగానే ఎవరికైనా ఒక భయం స్టార్ట్ అవుతుంది. ముందు ఆ రోగం కంటే నా భయమే ఎక్కువ నన్ను కృంగదీసింది. 2 రోజులు నేను రూమ్లోంచే బయటికి రాలేదు. నేను ఆ రూమ్లోనే ఉండి ఫుడ్ తీసుకోకుండా నేను నలిగిపోతున్న టైంలో నాకు పాస్ గారు ఫోన్ చేశారు. పాస్ గారు ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఆయనకి తెలియదు నేను కరోనా వచ్చిందని, ఎలా ఉన్నారని నార్మల్గా అడుగుతున్నప్పుడు నేను ఈ విషయం చెప్పినప్పుడు ఆయన నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. పాస్ నర్స్ మహాంతి, ఏ మెడిసిన్ తీసుకోవాలి అనే విషయాన్ని, ఎలాగా ప్రోటీన్స్ ఎలా తీసుకోవాలి, ఎంతోమంది చనిపోతున్నారు కాకపోతే ఇది నార్మల్ డిసీజ్, నువ్వు భయపడకని ప్రోత్సాహం ఇచ్చారు, ధైర్యం చెప్పారు. అలా తీసుకోవడం వల్ల మేము కొంచెం ఆ లాక్డౌన్ టైంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. గ్యాస్ లేక, సిలిండర్స్ లేక హాస్పిటల్స్లో న్యూస్ వింటున్నాము. కాకపోతే
ఆయన చెప్పిన మాటలు కూడా ఎట్లా అంటే ధైర్యంగానే ఉందో పక్కన, మేము ఏమైపోతానా ఏమైపోతానో, నా భార్య బిడ్డలు ఏమైపోతారు, మా తల్లిదండ్రులు ఏమైపోతారు అనే విషయాన్ని, ఎందుకంటే ఒక నా మీద ఆధారపడి అనేక మంది జీవిస్తున్నారు, అందు గురించి అనేక మంది అంటే మా అమ్మగారు, మా నాన్నగారు, అలాగే మా భార్య, మా బిడ్డలు నా మీద ఆధారపడి బతుకుతున్నారు, నేనేమన్నా అయితే వాళ్ళకి ఏమవుతుందని ఒక విషయం కూడా ఎంతగానో నన్ను కృంగదీసింది. ఆ లాక్డౌన్ టైంలో కరోనా సోకిన వ్యక్తిని ఎక్కడికి ట్రావెల్ చేయనివ్వరు, నేను కాకపోతే ఇక్కడుంటే నా వల్ల హైదరాబాద్లో ఉంటే నేను సర్వైవ్ అవ్వలేను, నాకు ఎవరు రారు అనే విషయాన్ని నేను గ్రహించి నేనే భయపడి మా నేటివ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మా నాన్నగారికి బెయిన్ స్ట్రోక్ రావడం, అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మగారికి హెల్త్ బాగోకపోవడం, మా పెద్ద సిస్టరు అండ్ మా బావకి కరోనా సోకడం, వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఉండడం, నేను ఆ ఇంట్లో ఉండలేకపోవడం, నాకు అవకాశం లేకపోయింది. ఎక్కడ కరోనా టైంలో ఎవరు ఇంటికి రానివ్వరు, చుట్టాలింటికి ఈవెన్ రానివ్వరు, కరోనా సెంటర్స్లో ఎలా చూస్తారో తెలీదు. అలాంటప్పుడు ఒక రూమ్లో నేను ఉండడానికి అవకాశం దొరికింది మా సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో. ఆ పక్కన రూమ్లో ఉండి ఎవరు నా దగ్గరికి రారు. ఒక మరణాంతకరమైన వ్యాధి సోకిన ఒక వ్యక్తి దగ్గరికి ధైర్యం చేసి ఎవరు రారు, అది మీకు తెలుసు. అనేక మంది చనిపోతున్నారు ఆ టైంలో నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేసేవారు, మెడిసిన్ ఇచ్చేవారు ఈవెన్ లేరు. మా సిస్టర్ ఒక ఆవిడ నర్సు కాబట్టి, మా సిస్టర్ మౌన అనే ఆవిడ తీసుకొచ్చి నాకు మెడిసిన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అంతా ఆ 20 డేస్ అనేక విధాలుగా నాకు సహాయం చేసింది. మెడిసిన్ విషయంలోని డైలీ ప్రార్థన పాస్టర్ గారు ఫోన్ చేసి అనేక విధాలుగా మాకు ధైర్యం చెప్పడం, మెడిసిన్ తీసుకొని విత్ మెడిసిన్ నేమ్స్ నన్ను అడిగి ఏం తీసుకుంటున్నావు, ఏ ఫుడ్ తింటున్నావు, ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఇలాంటి విషయాలు నన్ను అడిగి తెలుసుకుని నాకు అప్డేట్స్ ఇవ్వడం, ఒకవేళ నేను తప్పు మెడిసిన్ తీసుకుంటే సరి చేయడం, ప్రోటీన్స్ తీసుకునే విషయంలో కూడా నన్ను ఎంతగానో ఆదరించి ప్రేయర్ చేసి, ప్రేయర్ఫుల్గా మీకోసం ప్రేయర్ చేస్తున్నాం, సంఘమంతా ప్రేయర్ చేస్తుందని చెప్పి మమ్మల్ని ధైర్యపరిచారు. నా భార్య బిడ్డలు వేరే చోట ఉన్నారు, మా తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారు, మా సిస్టర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యారు, నేను ఒక రూమ్లో ఉండిపోయాను. భయంకరమైన పరిస్థితుల్లో మా కుటుంబం అంతా ఆరోగ్యపరంగా క్షీణించిపోయి మా కుటుంబం అంతా ఒక్కసారే పడిపోయే స్థితిలో ఉన్నాము. ఆ టైంలో దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశాడు. 20 డేస్ క్వారంటైన్ తర్వాత నన్ను బయటికి తీసుకొచ్చారు, అలాగే మా నాన్నగారు ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు, అలాగే మా మమ్మీకి తగ్గడం జరిగింది, మా సిస్టర్స్కి తగ్గడం జరిగింది, మా లాస్ట్ సిస్టర్ ప్రెగ్నెంట్, ఆవిడకి కూడా కరోనా సోకడం జరిగింది, ఆవిడ కూడా క్వారంటైన్లో ఉంది. ఆవిడని చూసుకో, ప్రెగ్నెంట్ లేడీ క్వారంటైన్లో ఉంటే ఆవిడకి ఏం అవసరమో అది కూడా మేము ఇవ్వలేకపోయాము. ఆ టైంలో దేవుడే వారిని కాపాడారు. అందరినీ సజీవులుగా ఈరోజు మేము మీ ముందు ఉన్నామంటే దేవుడి కృప. దేవుడు మనల్ని నడిపించే విధానం మనకు తెలియదు, కానీ భయపడిపోతాం మన ముందు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మన ఎడల, అందరి ఎడల, ఆ ప్రణాళిక ప్రకారమే మనల్ని నడిపిస్తాడని. ఆ తర్వాత అంతా అయిపోయింది, మనం ఆరోగ్యపరంగా మా కుటుంబం అంతా కోలుకున్న తర్వాత ఈ విషయం గ్రహించడం జరిగింది. ముందుగా మేము భయపడిపోయిన విషయాలు చూస్తే కనుక మేము హైదరాబాద్లోనే ఉండి అలాగే ఉండే కనుక మేమేమైపోదామో మాకు తెలియదు. కాకపోతే ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరు కూడా ప్రోత్సహింపబడతారని, దేవుడు మనతో నిత్యము ఉంటాడనే విషయాన్ని గ్రహించాలని, ఆయనే మనల్ని నడిపిస్తాడు, మనల్ని సృజించిన వాడు, మనం ఎలా నడవాలో కూడా నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడనే విషయాలు మేము సంఘం ద్వారా గ్రహించాం కాబట్టి మీకు తెలియచేస్తున్నాము. ఇదే విధంగా నా వర్క్ లైఫ్ కానీ, నా స్పిరిచువల్ లైఫ్ కానీ, నా ఫ్యామిలీ లైఫ్ కానీ ఇట్లా లీడ్ చేసుకోగలుగుతున్నాను. దేవుడు ఇచ్చిన కృప ద్వారా నా జీవితాన్ని ఇంకా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆయన మీదే నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి ఆయనే నా ఆశలు తీరుస్తాడు. ఈ లైఫ్ స్టోరీ ద్వారా మీరు కూడా ప్రోత్సహింపబడతారని నేను ఆశిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. ఇది మా లైఫ్ స్టోరీ.